బాబా ఈరోజు నేను బటన్ నొక్కుతున్నా డబ్బులు ఇస్తున్నా అంటున్నారు. ఈరోజు ఆ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఇంకా నేను బటన్ నొక్కుతా డబ్బులు ఇస్తా అంటే ఇవన్నీ ఎవరు కడతారు? ఎవరి మీద పడతారు? మనమే కడుతున్నాం. మనకన్నీ మనం కట్టినాయే కానీ ఇదివరకే దానికి ఇప్పటికి బోల్ తేడా వచ్చేసింది కదా, రేట్లు పెరిగిపోయినాయి కదా. 20 రూపాయలు డబ్బు ఇవాళ 40 రూపాయలు అయిపోయింది. మరి అవన్నీ ఆడాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం మొత్తం మీద పెరిగింది కదా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదుగా దేశం మొత్తం మీద కూడా అలాగే ఉంది. అందరికి ఒకళ్ళు చూసి ఒకళ్ళు పెంచేస్తున్నారు కదా, వాళ్ళు అట్టకెత్తున్నారు అట్టక పెంచుతున్నారు, వీళ్ళు ఎట్టకెత్తున్నారు ఇళ్ళు పెంచుతున్నారు. అది మరి గ్రామాల్లో అభివృద్ధి రోడ్లు ఏమీ లేదు, ఏ రోడ్డు వేసింది లేదుగా. మా వాళ్ళు ఇంతవరకు ఇక్కడ చెమ్మింది పోసింది లేదు ఆడ. ఇంకా గతంలో ఉన్నాయా రోడ్లు మీకు? ఇదివరకు లేవుగా. ఇది గవర్నమెంట్ వచ్చిన అంత మంగళ వేసారు, గవర్నమెంట్ రాకమంగళ. ఇంతవరకు సిమెంట్ గట్ట వేసింది లేదు, రోడ్డు పోసింది లేదు. పథకాలు వస్తున్నాయా అందరికి? జనానికి వస్తున్నాయి మామూలుగా, వచ్చే వాళ్ళకి కొంతమందికి, కొంతమందికి రావట్లా. ఇప్పుడు ఇలాగే పొలాల పని ఇచ్చారన్నారు, 10 మందికి వస్తున్నాయి, 20 మందికి రావట్లా. ఈ రోజు ఒక వ్యక్తిని లేకపోతే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇల్లు జప్తు చేయాలంటున్నారు. ఆయన అద్దెకుంటుంటే దాన్నే జప్తు చేయాలంటున్నారు. అసలు ఇదేనా పెద్ద సమస్య రాష్ట్రానికి? గవర్నమెంట్ వాళ్ళుగా ఇదేం చేస్తారు? ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడానుకో, నా దగ్గరికి వచ్చేస్తారు ఎవరో ఒకళ్ళు. అసలు ఛాన్స్ లేదు. బాగుంది అంటారు, ఏం చేస్తారు? మళ్ళీ పరిస్థితిని బట్టి మళ్ళీ బాగోలేదంటే తీసుకుంటారేమో, పథకాలు ఆపేస్తారేమో. మరి అట ఓవరాల్ గా ఏమంటావు? 4 ఏళ్ల పరిపాలన గురించి ఏమంటావు? ఏముంది, జనం అనుకునే ఉంది, దడిసేమో బాగుంది అంటారు, ఒరిజినల్ గానే మోహన్కి పెట్టామని తిడతా ఉంటారు. అది బయటకు చెప్పుకోలేదు. అది కూడా పసుపు గానీ ఈ రోజు మొక్కజొన్న గానీ అసలు ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? అప్పులు పోలే, ఉరి పెట్టుకోవాలి, చచ్చిపోవాలి అనిపిస్తుంది. అదే 1600 చిల్లర ఎంతో ప్రభుత్వం ధర మద్దతు ధర ఇచ్చిందని చెప్పంటున్నారు. ఏది మొక్కజొన్నకి అవి తడి అని పొడి అని తడిచినాయి, వానక తడిచినాయని ఏడేసుకుంటున్నారు, వేసుకోవట్లా. మరి ఈ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, వాళ్ళు అధికారులు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఆడపోతేనే ఏడిపిస్తున్నారు, అడబోతే ఏడిపోతున్నారు. ఎందుకని అక్కడ వాళ్ళు ఏం చెప్పట్లేదా? ఏం చెప్పట్లా. మరి ఇంకెందుకు బాబాయ్ ఆ కేంద్రాలు? రైతు రాజ్యం తెస్తానన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, తెచ్చాడు. కానీ షాపులు అవి ఒకటి ఉంటే ఒకటి ఉండదు. బ్రాందీ షాపుల్లో ఒక సరుకు ఉంటే ఒక సరుకు తాగుతున్నాక ఇంకో సరుకు ఈ రోజు తాగేది రేపు ఉండదు. పేరైనా తెలుసా? సిల్వరు ఏజీ బ్లాక్, ఆ రెండు ఉంటలా అలాపరలో బ్లాక్ లో 10 రూపాయలు పెంచుకోముందు ముందే అమ్మకుండా చేస్తారు. ముందు అమ్మకుండా అలా చేస్తే పెంట వెళ్ళిపోయింది మాకు. అసలు ముందే లేకుండా చేస్తాను శాతం ఇట్లా మేము సత్రం ఎరగబడి తెలవదు. ఎక్కుతుందా? ఎక్కుతుంది కానీ ఒక మాలు తలకాడ తింగుతుంది. ఒక సరుకు 16 రోజు 3 రోజులు 4 రోజులు ఒక సరుకు మేస్తాం. అందుకే రైతులు, మీరు రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడతారు. సరే అలవాటు ఏదో ఒక చిన్న అలవాటు ఉంటుంది కాబట్టి తాగాలి తప్పదు. అది కూడా రేట్ ఎక్కువ, ఆ తాగేది కూడా ఏంటో తెలియదు. అంటే ఇదేనా పరిపాలన అంటే? ఇదే ఏం చేద్దాం, గుడ్డ మెల్ల రేటు కాదు బాగాలేదంటావు. నేనే ముందే కావండి, నాకు మాత్రం ఆయన మామూలుగానే. ఇక వాళ్ళు పోదా, వాళ్ళు తాడేపల్లి ఉన్నాడు పోలా. మందు గురించి తాడేపల్లి వెళ్దాం అనుకున్నా, ఉండలే మాకు ఆఫీసు.